ఈ సినిమాలో గగన్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషల్లీ యాంటగనిస్ట్ గా మనకి కనిపిస్తున్నారు అన్నమాట. సో ఒకవైపు హీరోగా చేస్తూనే ఇంకో వైపు విలన్ గా కూడా కుమ్మేస్తూ ఉన్నారు. అండ్ సుధా గారు కూడా ఒక మంచి మదర్ రోల్లో మాకు కనిపించబోతున్నారు. ఎస్, సో యంగ్ మదరా, ఇది అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఓకే, కొంచెం సెంటర్లోకి వచ్చేసి ప్లీజ్. అందరికీ నమస్కారం. సారీ, నాకు తెలుగు మంచిగా రాదు, నేను కన్నడ. ఈ సినిమాలో నేను సౌమ్య మేనన్ గారికి మదర్ క్యారెక్టర్ చేశాను, రావు రమేష్ సార్కి వైఫ్ క్యారెక్టర్గా చేశాను. ఇది తెలుగులో నాది ఫస్ట్ సినిమా. ఆర్కేష్ సార్కి చాలా చాలా థ్యాంక్స్, ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇంకా చాలా మాట్లాడతాను అనుకుంటున్నాను, బట్ తెలుగు మిస్టేక్ అవుతుంది, సారీ. ఓకే, అర్థమవుతుందా కరెక్ట్గా? నెక్స్ట్ ఇంకా వేరే వేరే ప్రాజెక్ట్ చేస్తున్నాను, అప్పుడు ఇంకా కంప్లీట్గా మంచిగా కన్నడ తెలుగు మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ ఆర్కే సార్కి. ఆర్కే సార్ నాది గాడ్ అంటాను, ఎందుకంటే నాకు ఆడిషన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గానే ఓకే మీరు ఈ క్యారెక్టర్ చేయండి, రావు రమేష్ సార్కి పేరు కరెక్ట్ అవుతారు మీరు అనుకొని క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమాలో. చాలా హ్యాపీ అయ్యాను, ఏం మాట్లాడుతున్నా నాకే తెలియలేదు. ఓకే అండి, థ్యాంక్స్. ఇంకా అర్జున్ సార్ కూడా నాకు ఈ సినిమాలో ఫస్ట్ ఆర్కే సార్కి అర్జున్ గారు రెఫర్ చేశారు, అర్జున్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత చక్కగా తెలుగు మాట్లాడారా చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఫ్రమ్ కన్నడ అని చెప్పకపోయి ఉంటే మాకు అసలు తెలిసేది కూడా కాదనమాట. అవునా? నేను బెంగళూరు అమ్మాయి, ఇక్కడే సెటిల్ అయ్యాను, 3 మంత్స్ అయింది. బట్ బెంగళూరు కర్ణాటక కూతురు నేను, తెలంగాణ కొడలు. నా హస్బెండ్ హైదరాబాద్. ఓ, నా హస్బెండ్ పక్కా తెలంగాణ, ఇక్కడ సెటిల్ అయ్యాను. అందుకే, అందుకే. సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.